రైతులందరికీ మా యొక్క నమస్కారాలు. నా పేరు సవర సూర్యారావు. మా ఆవిడ పేరు సవర మల్లిక. నవగడి గ్రామం మాది. పెదరామ క్లస్టర్, సీటంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా. మాకు ఎకరా పొలం ఉంది. దాంట్లో 50 సెంట్ల విస్తీర్ణంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ పసుపుని పండిస్తున్నాం. ఈ పసుపుని కొండపూడిపై పండించినట్లయితే సంవత్సరానికి 1 పంట మాత్రమే వస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పొలాల్లో పండించినట్లయితే సంవత్సరానికి 2 పంటలు పండించుకోవచ్చు. పసుపుని పండించడానికి పొలాన్ని దున్నేటప్పుడు 50 కేజీల ఘనజీవామృతాన్ని చల్లుకొని మెత్తగా దున్నుకున్నాను. దున్నుకున్న తర్వాత పసుపు దుంపలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దున్నుకున్న పొలాన్ని 2 అడుగుల దూరంలో బోదులుగా తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న బోదులపై విత్తన శుద్ధి చేసిన పసుపు దుంపల్ని 1.5 అడుగుల దూరంలో నాటుకున్నాను. ఇలా నాటుకున్న 2-3 వారాల తర్వాత నీరు పెట్టేటప్పుడు ద్రవజీవ అమృతాన్ని వదులుకున్నాను. పంట వచ్చేంత వరకు ద్రవజీవ అమృతాన్ని 4-5 సార్లు వదులుకోవడం జరిగింది. ఈ నీమాస్త్రాన్ని పంట వచ్చేంత వరకు 4-5 సార్లు పిచికారీ చేసుకోవడం జరిగింది. అయితే దుక్కి దున్నేటప్పుడు ఘనజీవామృతాన్ని చల్లుకున్నాను. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నాను. అలాగే నీరు పెట్టేటప్పుడు ద్రవజీవ అమృతాన్ని వదులుకున్నాను. మరియు నీమాస్త్రాన్ని పిచికారీ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల తెగుళ్ళు పురుగులు సోకకుండా పంటను నష్టం కలగకుండా ఉంటుంది. అలాగే పంట దశలో పంచగవ్యని మొదల్లో వేసుకోవడం వల్ల పసుపు దుంప నాణ్యత బరువు పెరిగింది. అయితే ఈ ప్రకృతి పద్ధతి వ్యవసాయం పాటించడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాం. గత పసుపు పంట 50 సెంటల్లో 80 క్వింటాలు పచ్చ పసుపు వచ్చింది. పచ్చ పసుపుని ఉడకబెట్టి ఎండబెట్టాక 8 క్వింటాల పసుపు కొమ్ముని మన చేతికి వస్తుంది. అయితే ఎండిన పసుపు కొమ్ములు క్వింటా 8,000 చొప్పున 8 క్వింటాలు 64,000 రూపాయలు ఆదాయం నాకు వచ్చింది. అందులో ఈ పొలం దున్నుకోవడానికి, నాటుకోవడానికి, నీరు పెట్టడానికి, కషాయాలు తయారు చేయడానికి 12,000 రూపాయలు ఖర్చు అయింది. 12,000 రూపాయలు ఖర్చు పోను, 52,000 రూపాయలు ఈ పసుపు పంటపై నికర ఆదాయం వచ్చింది. మేము ఈ వ్యవసాయం చేయడం వలన ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. అంతేకాకుండా ఇంతకుముందు రసాయనిక ఎరువులు వాడి నిస్సారవంతంగా మారిన మా భూమిని ప్రకృతి వ్యవసాయం ద్వారా సారవంతమైన భూములుగా చేసుకున్నా. నేను ఇంట్లో పని చేస్తూ మా ఆయనకి వ్యవసాయం పనిలో తోడుగా ఉంటాను. ఈ పద్ధతిలో వ్యవసాయం చేయడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి దాన్ని చేయడానికి గల కారుకులైన వ్యవసాయ శాఖ వారికి మా అభినందనలు. రైతు సోదరులారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ప్రకృతి వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చా అని మీ సందేహం, కానీ అదే సత్యం, అదే నిత్యం. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ పసుపుతో పాటు వరి, కూరగాయలు, పప్పుదినుసులు పండించుకుంటున్నాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నాలాగే రైతులందరూ ఆచరించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందుతారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.